నెల్లూరు 13వ డివిజన్ హెచ్పి గోడౌన్ సమీపంలోని నాలుగు పార్కుల సెంటర్ వద్ద ప్రజలకు ఉపయోగపడే పార్కు ముందు అడ్డంగా చేపడుతున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మరియు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్కు అక్రమ నిర్మాణ పనులను తక్షణమే అరికట్టాలని, పార్కు స్థలాన్ని సంరక్షించే విధంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీని సమర్పించారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు. నెల్లూరు నగర ప్రజలకు మంత్రి నారాయణ ఇచ్చిన హామీలు పక్కన పెట్టేశారని విమర్శించారు. ఇవేమీ పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ నేతలు నెల్లూరులో ప్రజలకు ఉపయోగపడే స్థలాల ముందు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 13వ డివిజన్లో పార్కు స్థలంలో టీడీపీ నేతలు ఆక్రమణలకు తెరలేపుతున్నారన్నారు. ప్రజలకు ఆహ్లాదం పంచే పార్కుల్లో వారు ఇష్టారీతిలో అర్ధరాత్రి సమయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి పార్కుల ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీలి రాఘవరావు, వైసీపీ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, అబ్దుల్ మస్తాన్, మా బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయినా కూడా చాలా వరకు నెల్లూరు సిటీ సంబంధించి కొంత సంయమనం పాటిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలా, వాళ్ళు ప్రజలకి చాలా హామీలు ఇచ్చి వారిని ఒక రకంగా మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవడం జరిగింది. సో వాటన్నిటిని కూడా నెరవేరుస్తారు, వాళ్ళు కొంత సమయం ఇద్దామన్న ఆలోచనతో కొంత వేచి చూసే ధోరణితో నెల్లూరు నగరంలో కూడా వెళ్తూ ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో తల్లికి వందనం కానీ, రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని కానీ, ఆడబిడ్డ నిధి కింద ప్రతి బిడ్డకి కూడా ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి నెలకు 1500 చొప్పునివ్వడం, ఇలా అనేకమైనటువంటి హామీలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి వాళ్ళు అనేక హామీలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా నారాయణ గారు కూడా ఇక్కడ ఏం చెప్పున్నారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కంప్లీట్ చేయిస్తాను, 95% అయిపోయింది, జస్ట్ 5% పనులు మాత్రమే ఉన్నాయి, కనెక్షన్స్ ఇస్తే ఆ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి, అలానే నేను వాటర్ ఫెసిలిటీ ఇస్తాను, 5,000 కోట్లతో నెల్లూరు సిటీని నేను డెవలప్ చేస్తాను, ఇలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అభివృద్ధి అంటే నేనే అనే టైప్లో ఈయన ఇక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన హామీలు, ఇక్కడ ఈయన హామీలు అన్నీ కూడా చూసి ప్రజలు కొంత మోసపోవడం కూడా జరిగింది. అయితే మనం కొంత వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా చేస్తారు ఇంకా చేస్తారని. ఎక్కడా కూడా ఆ పరంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు నారాయణ గారు కానీ నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా కొంచెం కూడా వారు చెప్పినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేస్తున్నటువంటి పని కనిపించట్లా. అయితే ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాము, నెల్లూరు నగరంలో నారాయణ గారికి తెలిసి జరుగుతూ ఉందా, లేకుంటే నారాయణ గారి అనుచరులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు అర్థం కావట్లేదు. కానీ ప్రధానంగా నిన్నటి రోజునైతే 13వ డివిజన్లో ఒక పార్క్ని గత ప్రభుత్వం నీటుగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పార్కుకు ముందున్నటువంటి ప్లేస్లో ఒక వ్యక్తి ఒక షాప్ లాగా కట్టుకుంటే అప్పుడు మా దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ షాప్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ యొక్క బ్యూటిఫికేషన్ పోకుండా దాని ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చక్కగా ఉండేలాగా కాపాడడం కూడా జరిగింది. అయితే నిన్నటి రోజున నిన్నటి ఉదయాన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఒక షాప్ నిర్మించాలా, అంటే ఏదైతే 10 మంది ఉపయోగించుకునే పార్కులు ఉన్నాయో ఆ పార్కులకు ముందు షాపులు కట్టుకునే క్రమంలో వాళ్ళు నిన్న గార్డులు తీయడం జరిగింది. ఆ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే కమిషనర్ గారు దాన్ని స్టాప్ చేయించడం కూడా జరిగింది. అయితే రాత్రి 9 గంటలప్పుడు ఈ విషయాన్ని కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. రాత్రి 9 గంటలప్పుడు మళ్ళా గార్డులు తవ్వి అక్కడ షాప్ని కట్టడానికి ప్రయత్నించారు. సో అది మేము 10 o'clock అప్పుడు కమిషనర్ గారికి వీడియోస్తో సహా వాటన్నిటిని కూడా పంపించడం జరిగింది. వాళ్ళు చెప్తే అక్కడ ఇనుకునే పరిస్థితులే, చుట్టూరు ఒక 25 మంది రౌడీలు లాంటి మనుషులను పెట్టుకొని ఎవరు వచ్చినా కూడా రాత్రికి దాన్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో అక్కడ వాళ్ళందరూ కూడా పనులు చేస్తూ ఉన్నప్పుడు కమిషనర్ గారి దృష్టికి రాత్రి 10:30 అప్పుడు తీసుకొని వస్తే ఈయన వీళ్ళ మెనను పంపించడం, అక్కడ లాస్ట్కి చివరికి వాళ్ళు వాటన్నిటిని కూడా ఒక దిమ్మెలాగా కట్టి స్టాప్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఈరోజు మిగతా పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ మేము కూడా ఇక్కడ షాపులు కట్టుకుంటామని ఈరోజు ఉదయం మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి మీరే ఒక దారి చూపించినప్పుడు మిగతా వాళ్ళు ఏ దారిలో వెళ్తారు, ప్రజలకు ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తాయి ఆలోచించుకోవాలి. ఒకసారి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఒక మంచి దారిలో వెళ్ళాలా, 10 మంది ఆ దారిలో రావాలని కోరుకోవాలా. మరి ఈరోజు ఇక్కడ ఆ షాపులు కట్టడం కనుక ప్రారంభిస్తే అది అంతటితో ఆగదు. సో మొత్తం మనం ఎందుకు కట్టుకున్నాం, పార్కులన్నీ ఎందుకు కట్టుకున్నాం, చక్కగా ప్రశాంతంగా
ప్రజలు కానీ అక్కడ లోపల కొద్దిసేపు వాకింగ్ చేసుకొని కొంతసేపు ప్రశాంతంగా వచ్చి కూర్చోడానికి మనం ఆ పార్కులు కట్టుకుంటే వాటిని వ్యాపార సంస్థలలాగా చేస్తే ఏ విధమైనటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మరి తెలిసి జరుగుతా ఉందో తెలియక జరుగుతా ఉందో ఆయన ఎమ్మెల్యే గారికి కానీ గౌరవ మంత్రి గారికి కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దు ఇలాంటివి చేసినప్పుడు ప్రధానంగా టౌన్ పీపుల్ వీటిని అసహించుకుంటారు మీరు మీ దృష్టి గనుక రాకంటే దాన్ని ఇమిడియట్గా ఇప్పుడైనా కూడా దాన్ని స్టాప్ చేయించి ఇలాంటివి జరగకుండా చూస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం కమిషనర్ గారికి కూడా ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి జెండా కూడా ఒకటి ఉంది సో మేము చెప్పాం మీకు అడ్డం అనిపిస్తే దాన్ని కూడా తొలగించండి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి ఒక బ్యూటిఫికేషన్ బాగుండాలా అన్న ఆలోచనతో ఆయనకు చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయినారు అలా కాకుండా మేము మళ్ళీ రాత్రిపూట్లు కట్టుతామని కనుక వాళ్ళు కనుక ప్రకటిస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ వెళ్ళి రాత్రిపూట అయినా సరే అక్కడ కూర్చొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ కట్టడాలు ఏమైతే కట్టడానికి ప్రయత్నిస్తారో వాటిని అడ్డుకునే దానికి ప్రయత్నిస్తానని మాత్రం తెలియజేస్తాను నేను గతంలో మా ప్రభుత్వంలో 13 డిజిల్లో దాదాపు అప్పుడు మా మాజీ మంత్రి వర్గాలు మా నాయకులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో 15 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేస్తే ఈరోజు బాలాజీనగర్లో ఉన్నటువంటి గ్యాస్ గోడౌన్ సెంటర్లో 1.5 కోటితో 4 పార్కులను శంకుస్థాపన చేసి 2 పార్కులను దాదాపు 70% పైగా పనులు పూర్తి చేస్తే అప్పుడు ఆ రోజు మా ప్రభుత్వంలో మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ షాప్ పెడితే ఆ షాపుకి సంబంధించిన పబ్లిక్లో ఇట్లా షాప్ పెడుతున్నారు సార్ అని ఒక కంప్లైంట్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు వెంటనే స్పందించి అక్కడ ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండేదానికి లేదు అక్కడ ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు అట్లాంటి అక్రమ కట్టడానికి తొలగించడం జరిగింది కానీ నిన్నటి రోజున ఒక ముఖ్య నాయకులు 13 డివిజన్ సంబంధించి నారాయణ గారికి ముఖ్య నాయకులు అయినటువంటి శ్రీ పావురాల రమేష్ మరియు హైరస్ మోహన్ అనే వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఒక షాప్ కొట్లు కట్టుకోవడానికి ప్లాన్ చేసి నిన్నటి నుంచి పనిచేయడం జరిగింది మేము వెంటనే కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పని ఆపారు కానీ పని ఆపినట్టే ఆపారు రాత్రికి వాళ్ళు మళ్ళీ వెంటనే పని ప్రారంభించి దాన్ని కట్టడం మొదలుపెట్టారు మేము ఎప్పుడైతే మళ్ళీ కమిషనర్ గారికి మీడియా దృష్టికి మేము తీసుకోవడం జరిగిందో ఆ దాని అంతా క్లోజ్ చేసి ఒక జెండా దిమ్మిని మాత్రమే పెట్టి మేము పార్టీ జెండా పెడుతున్నాం కావాలని రాదంతం చేస్తున్నారని ఒక పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని వీళ్ళిద్దరు ప్రోత్సహిస్తూ ఉన్నారు చేసి కనీసం కమిషనర్ గారు ఒక ఐఏఎస్ అయినటువంటి కమిషనర్ గారు ఆయన ఆదేశించిన తర్వాత కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని చేయడం మొదలుపెట్టారు అట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా పార్టీ బదులతో కూడా ఆడు ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినా దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము దానికి మీద సహకారం కావాలని కోరుకుంటున్నాం మేమే చెప్పాం నిజంగా మీరు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ మా జెండా అర్థం వస్తుంది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాము ఆ చేసే కార్యక్రమం నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడును ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యూ హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9010000 3459